పార్టీలకు వ్యక్తులకు అతీతంగా సూటిగా సుత్తి లేకుండా నిజాలు నిర్భయంగా మీకోసం సుమన్ టీవీలో కొత్తగా టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనటువంటి సందర్భంలో ఇమ్మీడియట్ గా మీరు రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే ఏదైనా పదవులు ఇస్తే పార్టీకి లాయల్ గా ఉంటారా లేకపోతే ఉండరా మెసేజ్ ఏం పోతుంది వికారాబాద్ లో మనం ఏం చెప్పా అతనికి ఇచ్చాడు అతను వెళ్ళిపోయాడు ఈ పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఆ రోజు మాట ఈ రోజు మాట కాదు ఐ బిలీవ్ దట్ ఇస్ ది రైట్ థింగ్ ఏమీ రేవంత్ రెడ్డి గారు ఆ పదవుల్ని భర్తీ చేసే పనిలో లేరు కదా చేసుకోవాలి కదా ఈ రోజు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ముప్పై లక్షల మంది పేర్లు తొలగించడానికి కుట్ర చేస్తే దాన్ని అడ్డుకొని కాంగ్రెస్ తీసుకొచ్చే అన్ని అర్హతలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అని చెప్పి యూత్ లో వెరీ గుడ్ కానీ ఒక విషయం మాత్రం రాజశేఖర్ రెడ్డి గారితో అసలు మీకు ఎందుకు విభేదాలు నాకు రాకుండా చేసింది ఎందుకు నన్ను చూసి భయపడ్డాడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ పాలిటీషియన్ మర్రి శశిధర్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ మీరు టీపీసీసీ ఎలక్షన్ కమిటీ కోఆర్డినేషన్ కమిటీ పదవికి రిజైన్ చేశారు నిన్న ఎందుకు అంత సడన్గా రిజైన్ చేయాల్సిన అవసరం ఒక పక్క కొత్తగా టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనటువంటి సందర్భంలో ఇమ్మీడియట్గా మీరు రిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మామూలుగా అంటే ఈ కమిటీ అనేది గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన రెండు వేల పదిహేడులో ఈ కమిటీని అపాయింట్ చేశారు ఓకే ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత తొమ్మిది మంది మేమంతా కలిసి నేను చైర్మన్గా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లా కాంగ్రెస్ కమిటీలు కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఎన్నికల ప్రక్రియలో ఓటర్స్ లిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బోగస్ ఓటర్స్ కానీ ఓటర్ల తొలగింపు కానీ చాలా పెద్ద సమస్యలుగా ఉన్నాయి చాలామంది అర్థం చేసుకోకుండా ఉండేది ఏమిటంటే ఒకరిని ఒక బూత్లో యాభై మంది పేర్లు తొరిగిస్తే ఎవరికి అర్థం కాదు ఒకరు మూడు వందల బూతులు ఉండే చోట యాభై మంది పోతే పదిహేను వేల ఓట్లు పోతాయి ఎలక్షన్ తారుమారైపోతుంది ఓకే అటువంటి అంశాలన్నింటినీ కూడా అందరికీ అవగాహన కల్పించడానికి రెండు వేల పదిహేను నుంచి నేను ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్తో ఫైట్ చేస్తున్నాను సరే అంతకుముందు పార్టీలో ఎన్నికల సంఘం సంబంధించినటువంటి ఎన్నికల వర్క్ అంతా చూసుకుంటూ ఉండేటువంటి కొందరు మిత్రులు మేము కలిసి చేశాం దాని తర్వాత ఎన్నికల సంఘం ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో కొన్ని అంశాలు ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు రెండు వేల పద్దెనిమిది చివరిలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేటువంటి ఓకే అప్పుడు అక్కడ ఓటర్స్ లిస్టు సరిగా లేదని చెప్పి అక్కడ పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి కమల్నాథ్ గారు సచిన్ పైలట్ గారు వారిద్దరు సుప్రీంకోర్టును ఆశ్చరించారు ఎన్నికల సంఘం వ్యతిరేకంగా అదే సమయంలో ఇక్కడ ఉండేటువంటి విషయాలను అవకతో కూడా తేల్చడానికి ఒక టెక్నికల్ టీంని ఎంగేజ్ చేసాం మేము చేసి అరవై నాలుగు లక్షల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అవకతవకలు ఉన్నాయని చెప్పి పూర్తి ఆధారాలతో ఉడికే తప్పులు ఉన్నాయని చెప్పి ఏదో ఒక చూపించడం పూర్తి ఆధారాలతో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇది ఒక సీరియస్ ఇష్యూ ఒక పార్టీ ఎన్నికల్లో అసలు ఓటర్స్ తొలగించేస్తే మనకు అను అంటే జనరల్గా జరిగేది ఏమిటంటే అధికార పార్టీ విపక్షాలకు కొంత అనుకూలంగా ఉంటారనుకునేటువంటి వ్యక్తుల పేర్లు తొలగిస్తారు సో డూప్లికేట్స్ ఉంటాయి ఇవి ఉంటాయి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ గమనించిన తర్వాత నేను రాజు రాహుల్ గాంధీ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వారితో ప్రత్యేకంగా కొందరు సీనియర్ నాయకులందరితో కలిసే సందర్భంలో వారిని కూడా ప్రత్యేకంగా కలవడం జరిగింది వారికి దృష్టి వారి దృష్టికి తీసుకెళ్ళాం దాని తర్వాత ఏఐసిసిలో మన అభిషేక్ సింఘవి గారు ప్రముఖ న్యాయవేత్త కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఎంపీ ఈ అంశాలను చూసిన తర్వాత ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యాడంటే పక్కన సుప్రీంకోర్టులో ఆ కేసులు పోతున్నాయి ఆ కేసులు నడుస్తున్నాయి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది అని వెంటనే నేషనల్ మీడియా అడ్రస్ చేశారు నేను ఆయన కూర్చొని కలిసి చేశాం మాతో పాటు జనల్ రవిశంకర్ గారు కూడా ఉన్నారు అది పదహారు ఉన్నాడు పదహారు ఒక ఆల్మోస్టు ప పది పన్నెండు మా పది మాసాలు దాటింది మేము పని చేసుకుంటూనే ఉన్నాం సడన్గా కుంతియా గారు ఏం చేశారంటే ఇదేదో కొత్తగా అప్పుడు రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అని దామోదర్ రాజ్ నరసింహ మేనిఫెస్టో కమిటీ హనుమంతరావు స్ట్రాటజీ కమిటీ అట్లా కొన్ని కమిటీస్ ఇవన్నీ కూడా చేస్తూ దాంతోపాటు ఒక కొత్త కమిటీలాగా దీన్ని కూడా ముందు పెట్టి రాహుల్ గాంధీ గారు ఆమోదం పొంది రాహుల్ గాంధీ గారు ఆమోదించినటువంటి కమిటీగా ఆ ముందున్నదాని దాని మీద ముద్రేసి పెట్టినట్టు పెట్టాడు అంటే అయితే మామూలుగా ఏంటంటే ఇది ఇది పిసిసి స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీ ఏఐసిసి వాళ్ళు ఏర్పాటు చేసేవి అన్ని అన్ని రాష్ట్రాలకు ఒక ఒక ప్యాటర్న్లో ఉంటాయి గతంలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాబోతున్నారనేటువంటి సందర్భంలో నేను రెండు మూడు సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ చెప్పాను డిమాండ్ చేశాను ఆ టీంలో ఉన్నటువంటి వారంతా కూడా రాజీనామాలు సమర్పించాలి ఏఐసిసిలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ కానీ వర్కింగ్ కమిటీ మెంబర్స్ కూడా అప్పుడు ఏమవుతుందంటే కొత్త అధ్యక్షుడు తన టీం సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది సో ఇక్కడ కొత్త పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించారు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఉండేటువంటి విధంగా అప్పుడు ఫైనల్గా ఏఐసిసి అధ్యక్షుడు అప్రూవ్ చేసినటువంటి ఇది కనుక సోనియా గాంధీ గారికి రాశాను లేకపోతే ఇక్కడికి ఇక్కడే అయిపోయేది ఆ పద్ధతి ఆ విధంగా ఉండాలని చెప్పి చెప్పిన వాడిని ఆ రకంగా దాన్ని వెంటనే దాన్ని పంపించడం జరిగింది నిజానికి రేవంత్ రెడ్డి గారు మీ సామాజిక వర్గమే మరి శశిధర్ రెడ్డి గారు అలాగే లక్ష్మారెడ్డి గారు రిజైన్ చేసేశారు మరి శశిధర్ రెడ్డి గారు పార్టీ నుంచి లభించిన ఒక పదవికి రిజైన్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే టీపీసీసీ ప్రెసిడెంట్గా వస్తుంటే మీరందరూ ఎందుకు ఎగైనిస్ట్గా ఉన్నారు అనేది అందరిలో చర్చనీయాంశం అవుతోంది ఇప్పుడు ఒక్కటేమిటంటే రాజకీయాలని సామాజిక వర్గాలను అనుసరించి జరగం అది వేరే విషయం నా మటుకు నేను సరే వారి విషయాలు ఇతరులు విషయం నేను ప్రస్తావించదలుచుకోలేదు నా మటుకు గత రెండు సంవత్సరాలుగా మేము కొంతమంది నా సహచరులు కొంతమంది కలిసి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విధేయతో విధేయతతో ఉన్నాం సీనియర్సు లాయలిస్టు కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరం అని చెప్పి పేరుతో మేము కొంతమంది కలుస్తూ వచ్చాము మేము అనేక సందర్భాల్లో అధిష్టానానికి లేఖలు కూడా రాసాం పార్టీ అనేది అసలు కోర్ స్ట్రెంగ్త్ ఏది ఒక పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసం కలిగినటువంటి వాడు ఆ ఎట్టి పరిస్థితిలో పార్టీ ఒక డిసిప్లిన్లో కానీ పార్టీ ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేసేటువంటి వారు ఎట్టి పరిస్థితితో పార్టీని వీడని వ్యక్తులు ఉంటారు దట్ ఈస్ ది కోర్ స్ట్రెంగ్త్ ఎవరైనా వస్తే కలుస్తారు అది వేరే కానీ బేసిక్గా ఉండే ఓటు బ్యాంక్ అంటాం కదా కొంత కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉండేటువంటి వారు ఓటర్స్లో ఉండేటువంటి ఓటు బ్యాంక్తో పాటు పనిచేసే కార్యకర్తల నాయకుల్లో కూడా చాలామంది అంటే బేసిక్ అదే అనమాట అటువంటి వాళ్ళు వాళ్లకు గుర్తింపు లేకుండా విధేయులో ఉన్నటువంటి వారిని గుర్తింపు లేకుండా కొత్త వారికి పదవులు ఇస్తే ఒక రకమైనటువంటి తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి నేను మేము రెండు సంవత్సరాల నుంచి కూడా కేంద్రానికి తెలుపుతూ వచ్చాం ఆ రోజుల్లోనే ఆల్మోస్ట్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే ఓ ఇంటర్వ్యూలో నన్ను అడిగారు మీరు కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరం అని చెప్పారు కదా ఇది రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా అని చెప్పి కాదని చెప్పారు ఎందుకంటే వి బిలీవ్ ది కోర్ స్ట్రెంగ్త్ మన 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 కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించుకోకూడదు అనేటువంటిది ఉదాహరణకి రోహిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీలో చేరిన రెండు నెలల్లో అంటే ఆ రోజుల్లో రాజీవ్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు పారాషూటర్స్కి మేము పార్టీలో చోటు ఉండొద్దు టికెట్లు ఇవ్వద్దు అని చెప్పి చాలా స్పెసిఫిక్గా మా అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ ఉండగానే అనేక సందర్భాల్లో చెప్పారు నో పారాషూటర్స్ పార్టీలో చేరిన రెండు నెలల్లో అతనికి తాండూర్ అసెంబ్లీ నుంచి టికెట్ ఇచ్చారు అది రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా జరిగినట్టే ఆయన ఆలోచన వ్యతిరేకంగా సరే టికెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత గెలిస్తే ఊరుకోవాలి కదా అతనే డిసిసి ప్రెసిడెంట్ వికారాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా అతన్ని నియమించారు అంతకు కూడా ఊరుకోకుండా వాళ్ళ మదర్ని వాళ్ళ తల్లిని జిల్లా పరిషత్ క్యాండిడేట్గా కూడా డిక్లేర్ చేశారు అంటే రెండు నెలలు కాలేదు పార్టీలో చేరి అతనికి మీరు టికెట్ ఇచ్చారు సరే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు విజయ అవకాశాలు బాగుంటాయి అనుకొని వారికి ఇచ్చారు ఇచ్చిన అనుకోవచ్చు గెలిచిండని అనుకోవచ్చు కానీ డిసిసి అధ్యక్షుని చేయడం పార్టీని నమ్ముకొని ఐదు పది పదిహేను ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు పార్టీని పట్టుకొని ఉన్నారు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా పార్టీని వడ వదలకుండా ఉన్నారు నేను ఉదాహరణకు చెప్తాను వికారాబాదులో మెజారిటీ లేకున్నా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఐదు సంవత్సరాల కాలం పూర్తి పదవీ కాలం ఆయన కొనసాగాడు అందరితో అడ్జస్ట్ చేసుకుంటూ మంత్ బాగా పని చేసుకుంటూ ఎవరికీ ఈ మా కంప్లైంట్ లేకుండా కంప్లైంట్ అతని మీద ఫిర్యాదు చేయలేనటువంటి చే చేసుకోలేకుండా ఆ రకంగా చేసుకుంటూ వచ్చాడు చేసిన తర్వాత ఎంతోమంది టీఆర్ఎస్లో రండి చేరండి అని చెప్పినా నిలబడ్డాడు అలాంటి వాళ్ళంతా ఏమనుకోవాలి చాలామంది ఉంటే పదవి ఆయన మున్సిపల్ చైర్మన్ అనే కాదు పార్టీని నమ్ముకుని ఉండి అన్ని స్థాయిలో పదవి ఒక ఎన్నికల్లో పోటీ చేయకపోతే అతని స్తోమత అని అంచనా వేయడానికి మనం కాదు ప్రతి ఒక్కరు కూడా అందరికీ మనం సమానంగా వారికి గౌరవం ఇవ్వాలి అంటే అటువంటి వాళ్ళని పక్కన పెట్టి చేయడంతో మళ్ళీ ఏం చేశాడు అతను రోహిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు ఈ లాయలిస్ట్ ఫోరము రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నారా అనేటువంటి మాట నన్ను అడిగితే నేను చెప్పిన సమాధానం ఇది అంతేకాకుండా రో పంతొమ్మిది వందల తొంభై రెండులో అంటే మేము నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకొని ఒక ప్రిన్సిపల్డ్ పాలిటిక్స్ కొన్ని కొన్ని ఆ రకంగా ఫాలో అవుతున్నాం పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను మొదటిసారి గెలిచిన తర్వాత సికింద్రాబాద్ ఎక్స్ కార్పొరేట్ ఒక ఆయన ఉండేవాడు పెద్ద మనిషి గండయ్య అని ఆయన ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్త ఒక ఆయన అతను పెద్ద మనిషి రిటైర్ అయిపోయాడు శశిధర్ రెడ్డి గారు మంచి వ్యక్తి ఆయనతో పని పనిచేసుకోమన్నాడు ఇండిపెండెంట్ కార్పొరేటర్ అతను జనతా పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ అని నా దగ్గరికి వచ్చాడు ఏమిటంటే సార్ మీతో పనిచేసుకోవడానికి నేను మీతో కలిసి పార్టీలో పని చేసుకోవడానికి వచ్చాను నేను వెల్కమ్ నాకు పదవి ఇవ్వాలి అని అడిగాడు ఇవ్వలేదు నేను నా నియోజకవర్గంలో నేను నా బలం పెంచుకోవాలని రెండు రెండు తొంభై నాలుగు ఎన్నికలకు ముందు నా బలం పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని వచ్చి కొత్తగా వచ్చినట్టు మనం బలం పెరగాలనే కదా అటువంటి వాడు పార్టీ పదవి అడిగితే నేను ఇవ్వను ఉన్నవాడిని తీసి ఇతనికి ఇస్తే ఎంతో కాలంగా నాతో పనిచేస్తున్నటువంటి వారిని కాదని ఇతనికి ఇస్తే వాళ్ళు వాళ్ళకు సరికాదు నేను చెప్పాను నువ్వు కూడా బాధపడతావే ఎందుకంటే రేపు నిన్ను కూడా తీసి ఇంకెవరికన్నా నీ వచ్చు అనుకుంటారు అంటే ఇది వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా నేను రేవంత్ రెడ్డి చెప్పాను నేను ప్రాక్టికల్గా అమలు చేసింది ఇది ఈరోజు ఏదో దీని కొరకు మేము ఏదో మాటలు మాట్లాడుతున్నాం అనేది కాదు అంటే ఏదైనా పదవులు ఇస్తే పదవుల్లో ఉంటేనే పార్టీకి లాయల్గా ఉంటారా లేకపోతే ఉండరా అందరికీ వాట్ మెసేజ్ గోయింగ్ మెసేజ్ పోతుంది ఇప్పుడు వికారాబాద్లో మనం నేను చెప్పాను అతను అతనికి ఇచ్చాడు అతను వెళ్ళిపోయాడు పార్టీకి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు ఈరోజు పార్టీకి చాలా పెద్దగా మనకు క్వశ్చన్ మార్క్ ఎక్కడ వస్తుందంటే జానారెడ్డి లాంటి వ్యక్తి ఆయన గెలిస్తే టీఆర్ఎస్లకి అనేటువంటి ప్రచారం జరగలేదా మొన్న అంటే కాంగ్రెస్లో ఎంతమంది గెలిచి అటు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఒక ఒక పరిస్థితి రకంగా ఆయన వేరే వాళ్ళు ఇస్తేనే లాయల్టీ అని కాదు నిస్ నిస్పృహ చెందుతారు ఎందుకంటే రాజకీయాల్లో పది మందికి మేలు చేయాలని అనుకునే వాళ్ళు ఉంటారు పదవులు కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు ఆశ పదవులు ఆశించడంలో తప్పు లేదు కానీ ఒక రైట్ మెసేజ్ పోదు అనేటువంటిది నా నమ్మకం నేను మొదటి నుంచి మేము కొంతమంది ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాం అంటే టీడీపీ నుంచి రావటమే రేవంత్ రెడ్డి గారి పట్ల మీకున్న అభ్యంతరకరమైన విషయమా అభ్యంతరం ఏమి లేదు వచ్చినటువంటి దానికి సరే అది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ స్టేజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు అధిష్టానం అతన్ని అతన్ని పెట్టుకున్నారు సరే వాకేమో అభ్యంతరం లేదు సరే అధిష్టానం చేసినటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీనికి లాయల్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కాదనేటువంటిది ఉండదు కదా యా ఇప్పుడు అధిష్టానం డిసైడ్ చేసే చూశారు డిసైడ్ చేసినప్పుడు ఈ హౌ టు యాక్సెప్ట్ ఇట్ ను మీరు అందరూ ఉన్నప్పుడు యూజ్ ది ప్రెసిడెంట్ యూ విల్ బి ది ప్రెసిడెంట్ యా మరి మీరు ఎందుకు ఇలాంటి డెసిషన్ ఈ పార్టీ మీకు ఇచ్చినటువంటి ఒక పదవిని ఎందుకు రిజైన్ పదవి నేను చెప్పాను కదా చెప్పారు అంటే ఈ పరిస్థితుల్లో ఇంత హడావుడిగా ఇప్పుడే చేయాల్సిన అవసరం ఎందుకంటే ఒక సమయం వచ్చినప్పుడు మార్పు అనేది ప్రకటించారు కదా ప్రకటించినప్పుడు వి షుడ్ డూ ఇట్ నేను అలాంటిది జరగక ముందే అందరూ రాజీనామా చేయాలి రాహుల్ గాంధీ గారి కొరకు సిడబ్ల్యూసి మెంబర్స్ కూడా రాజీనామా చేసి గీవ్ అ ఫ్రీ హ్యాండ్ అని చెప్పి నేను ప్రత్యేకంగా డిమాండ్ చేశాను ఆ రోజు మాట ఈరోజు మాట కాదు ఐ బిలీవ్ దట్ ఈస్ ది రైట్ థింగ్ ఒక ఒకరికి బాధ్యత ఇచ్చినప్పుడు ఆ రకంగా చేయాలి సో మేము ఆ రకంగా చేశాము అంతే అంటే ఏమీ రేవంత్ రెడ్డి గారు ఆ పదవులని భర్తీ చేసే పనిలో లేరు కదా అది ఇక్కడ చేసుకోవాలి కదా చేసుకోవాలి అది కీలకమైనటువంటి సబ్జెక్టు ఓటర్స్ లిస్టు అసలు ఎవడు పట్టించుకోవడం కాంగ్రెస్ పార్టీ అసలు రెండు వేల పదిహేనులో మున్సిపల్ ఎన్నికలు జరిగే సమయంలో ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఆ రోజు మున్సిపల్ కమిషనర్గా ఉండి ముప్పై లక్షల మంది పేర్లు తొలగించడానికి కుట్ర చేస్తే దాన్ని అడ్డుకొని కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి పద్నాలుగు మంది సభ్యుల కమిటీని పంపించారు ఇక్కడికి ఓకే దేశంలో ఇంతవరకు అంత పెద్ద సంఖ్యలో ఒక ఫిర్యాదు వచ్చి వాళ్ళు స్పందించినటువంటి దాఖలాలు లేవు నా నేను ఇండివిజువల్గా చేసినటువంటిది అది తీసుకొస్తే అతన్ని దాన్ని ఆపేయడమే కాదు సోమేష్ కుమార్ని అక్కడి నుంచి తప్పించేటువంటి వరకు అంటే చాలా కుట్ర ఎన్నికల ఓటర్స్ లిస్టు ఒక ఉదాహరణకు రెండు వేల పదిహేడులో ఒక ఉప ఎన్నిక జరిగింది సర్పంచ్ ఉప ఎన్నిక అక్కడ జరిగింది ఏమిటంటే ఆ గ్రామంలో ఇంచుమించుగా ముప్పై శాతం పేర్లను తొలగించారు గతంలో ఓటర్స్గా ఉన్నటువంటి పే వారి పేర్లను తొలగించి కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని ట్రైబల్ ఏరియా తాండాలోలో ఉండేటువంటి దంతనపల్లి గ్రామం అక్కడ వాళ్ళ పేర్లు తొలగించి అక్కడ సర్పంచ్గా ఉప ఎన్నిక జరిగినప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి పద్దెనిమిది ఓట్లతో గెలిచారు ఓకే ఏడెనిమిది వందల ఓట్లు తొలగించి పద్దెనిమిది అంటే మీరు ఎంత కుట్రపూరితంగా ఓటర్స్ లిస్ట్తో ఇది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్ విషయం దానికి మీలాంటి వాళ్ళే అలాంటి పదవిని పదవిలో ఉంటే చాలా బాగా పనిచేయగలుగుతారు పర్ఫెక్ట్గా జెన్యున్గా అంత వర్క్ జరుగుతుంది అని ఒకవేళ ఇప్పుడు జరిగింది అదే కదా ఇంత ముందు జరిగింది ఆ పదవికి మీరు కరెక్ట్గా పనిచేసారు మీరే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఆయన రేవంత్ రెడ్డి గారు అనుకుని మిమ్మల్ని కొనసాగించాలి అని అనుకుని ఉంటే వేరేగా ఉండేదేమో మీరు ఇంత తొందరపడిపోయి ఎందుకు చేయాల్సి వచ్చింది అవన్నీ ఇన్ ప్రిన్సిపల్ నేను ఏదైతే కరెక్ట్ అనుకున్నానో నేను చేశాను ఇంత దాని గురించి చర్చ అనవసరం అంటే ఈ టైంలో జరిగేసరికి అందరిలో చర్చ నడుస్తుంది సార్ లే అది ఏమైందంటే కొంత తప్పుడు ప్రచారం జరిగింది పార్టీ నుంచి రాజీనామా అని చెప్పి దాంతో దాంతో ఇదే ఉంది ఇవన్నీ వస్తాయి నడుస్తుంటాయి దాంట్లో నథింగ్ పార్టీ లీడర్షిప్ మారినప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఒక సీనియర్ పాలిటీషియన్గా మీరు అసలు టీపీసీసీ రేసులో లేరా సార్ టీసీసీ టీపీసీసీ రేసులో నేను లేను నేను నేను చాలా స్పష్టంగా చెప్పాను అయితే నేను శశిధర్ రెడ్డి ఎవరో సోనియా గాంధీ గారికి కానీ అక్కడ కేంద్ర అధిష్టానంలో ఉన్నటువంటి వారికి కానీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వానికి కానీ నేను తెలివైనటువంటి వ్యక్తిని కాను నేను నేను రెండు వేల పన్నెండులో నేను మొట్టమొదటిసారి పిసిసి ప్రెసిడెంట్ అనేటువంటి పేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది పెద్ద హెడ్ పత్రికల్లో శశిధర్ రెడ్డి ఫర్ పీసీసీ అని క్వశ్చన్ మార్కు ఇరవై రెండు సంవత్సరాల నాడే వచ్చింది ఇది కొత్తగా వచ్చింది కాదు అనేక సందర్భాలు వచ్చింది డి శ్రీనివాస్ అప్పుడు పేరు వచ్చింది రెండు వేల పన్నెండులో నేరుగా ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటాను అనేటువంటి అంటే ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి నిలిచిపోయింది మీడియా అంతా శశిధర్ రెడ్డి జరిగింది నాకు అక్కడ ఉండేటువంటి పెద్దలు మాట్లాడారు ఓసారి రోషయ్య గారు ఢిల్లీలో అప్పుడు గవర్నర్గా తమిళనాడు గవర్నర్గా ఢిల్లీ పర్యటనలో ఆయన వచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని సోనియా గాంధీ గారిని కలిసి వచ్చాను వచ్చిన తర్వాత ఆయన నేను మా ఆయన వచ్చాడని తెలిస్తే భోజనానికి రమ్మన్నారు వెళ్ళేసరికి శశి కంగ్రాచులేషన్సు మీది ఫైనల్ అయిపోయిందని నాకు చెప్పాడు అంటే అయిపోయింది అయినా నిలబడిపోయింది కనుక శశిధర్రెడ్డి ఎవరు శశిధర్ రెడ్డి ఏం చేయగలుగుతాడు శశిధర్రెడ్డికి బాధ్యత ఇస్తే ఏ విధంగా ఆ బాధ్యతను నిర్వహిస్తారు అనేటువంటి మాట వారికి తెలియంది కాదు తర్వాత ఒక చరిత్ర ఉంది రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎవరు అనుకోనటువంటి విధంగా పార్టీ గెలుస్తుంది అనేటువంటిది ఎవరికి నమ్మకం లేనటువంటి పరిస్థితిలో నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి సో ఇవన్నీ తెలియన్నటువంటిది కాదు కనుక పరిగణలో నేను రేస్లో లేను నేను వెళ్ళి ప్రెస్లో మాట్లాడి నేను రేస్లో ఉన్నాను నాకు రావాలి నాకు ఇవన్నీ కాదు ఒక అధిష్టానం ఆలోచనలో తప్పకుండా నా పేరు కూడా ఉందని నాకు తెలిసినటువంటి విషయం కానీ పదవికి ఆరాటపడినటువంటి రాజకీయ సంస్కృతి మాకు లేదు నాన్నగారు ముఖ్యమంత్రి పదవి అంటే ఎడమకాలు చిటికెనేతో సమానం అని చెప్పి వదిలిపెట్టినటువంటి వారు పదవికి ఆరాట పడేటువంటి నేచర్ ప్రవృత్తి నాది కాదు దీనికి ఉదాహరణ ఉంది ఇదేదో నేను ఇప్పుడు చెప్తున్నానని కాదు రెండు వేల పా నాలుగులో మూడోసారి నేను గెలిచిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారితో ఇలాగే కూర్చొని ఫేస్ టు ఫేస్ నేను మంత్రిగా ఉండనని చెప్పాను మొదటిసారి నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి చేసినటువంటి వాడిని నేను చేసినటువంటి ఏ పదవి నిర్వహించినా దానికి అంటే అందరూ మెచ్చుకునేటువంటి విధంగా పనిచేసేటువంటి అలవాటు ఉంది ఏది ఏ పని ఒప్ప చెప్పినా మంత్రిగా నేను ఆ రోజు ఫస్ట్ టైం నేను చేశాను మూడోసారి గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవి వద్దు నేను రాజశేఖర్ రెడ్డితో మంత్రిగా ఉండనని చెప్పాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం మంత్రిగా ఉన్నప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక అంటే నేను మంత్రిగా తీసుకొని ఎలక్షన్స్లో అందరినీ కలుపుకొని పోయినట్టుగా చూపించాలనే ఉద్దేశం మంచి ఉద్దేశమే కానీ పాపం ఆయన ఆయన చుట్టూ ఉండేటువంటి వారు ఒక శాఖల కేటాయింపులో ప్రాధాన్యత లేదు అని అనుకున్నటువంటి శాఖను నాకు ఇచ్చారు ఆ శాఖను నేను నిర్వహించింది చాలా సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఏమిటి అనేటువంటిది కళ్ళు అంటే అందరు చెవులిపి కళ్ళు తెరిచి చూసుకునేటువంటి విధంగా నిర్వహించాం మూడోసారి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన నాతో ఎప్పుడో కాంపిటీషన్ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పీసీసీలో మల్లు గారు అడిగితే చిన్న జాయింట్ సెక్రటరీ తప్ప మించి వద్దన్నాను ఓకే నాట్ జనరల్ సెక్రటరీ నాట్ వైస్ ప్రెసిడెంట్ ఇవాళ రేపు కొన్ని పేర్లు చూస్తే వైస్ ప్రెసిడెంట్గా వచ్చింది అసలు వయసు అర్హత లేనటువంటి వాళ్ళు కూడా పేర్లు వస్తున్నాయి ఆఫీస్ బేరర్స్ ఎవరెవరు వస్తున్నాయి ఆ రోజు నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఒక అప్పటి వరకు కూడా నాకు రెప్యుటేషన్ ఏర్పాటు చేసుకున్న నేను నథింగ్ మోర్ దెన్ జాయింట్ సెక్రటరీ లోయెస్ట్ లెవెల్లో మొదలయ్యాను దాన్ని చూసి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కామెంట్ చేశారు ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి నన్ను అడిగారు నేను అన్నిటికీ బాగా జవాబు చెప్తే పేపర్ ఫ్రంట్ పేజు లోపలంతా ఒక పేజ్ అంతా వేశారు ఆయన రాధాకృష్ణ గారు అప్పుడు కాంగ్రెస్ బీట్ చూసేవారు ఆంధ్ర విషయం ఓకే అదైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే శశిధర్ రెడ్డి స్పీకింగ్ ప్రిన్స్ స్పీకింగ్ అబౌట్ ఎవ్రీ స్పోక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫారెన్ అఫేర్స్ అండ్ నా మీద కమెంట్ చేశారు అంటే ఆనాటి నుంచి రాజశేఖర్ రెడ్డి నన్ను వాచ్ చేస్తున్నారు ఆయన ఒక సమకాలీనుడిగా ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి వ్యక్తిగా ఓదో చదువుకున్నటువంటి వ్యక్తిగా ఓ నీతి నిజాయితీ ఉండేటువంటి వ్యక్తిగా ప్రజలు గౌరవించి ఆదరించేటువంటి వ్యక్తిగా ఆయన కళ్ళలో నేను ఉన్నాను నన్ను నన్ను చూసి భయపడ్డాడు రాజశేఖర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే అటువంటిది సరే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలుసు విజయభాస్కర్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుభవం సరైనటువంటి ప్రాధాన్యత పదవిలో కానీ మిగతా దాంట్లో ఉండదు అని చెప్పి నేను మేడం చెప్పానమ్మా నాకు వద్దు ఓకే సో పదవి అనేది ఎప్పుడు పదవి కొరకు ఎప్పుడు ఆరాటపడినటువంటి మాకు ఉన్నదంతా కూడా ఈరోజు ఏమిటి మనం ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి పరిస్థితి ఈ విధంగా ఉంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో పరిస్థితులు వేరుగా ఉన్నాయి చంద్రశేఖరరావు గారు అంతా నేనే చేశాను అనేటువంటి క్రెడిట్ తీసుకొని ఆయన ఆ రోజు గెలవడం జరిగింది తెలంగాణ సపరేట్ పీసీసీ సమయం లేదు లక్ష్మే గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇరవై రెండు సీట్లు వచ్చాయి సమయం లేదు గెలవలేకపోయినా ఆయన క్రెడిట్ తీసుకున్నాడు సరే కాంగ్రెట్లో కూడా చాలామంది ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ ఇవన్నీ జరిగిపోయినాయి దాని తర్వాత ఏడు సంవత్సరాలు దాంట్లో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు ఇది మనం అంటే ఎవరిని విమర్శ చేసేటువంటిది కాదు నేను జాతీయ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వైస్ చైర్మన్ అంటే ప్రధానమంత్రి తరఫున రోజువారీ పనులు చేసేటువంటి బాధ్యత ప్రధానమంత్రి నాకు గొప్ప చెప్పి అంటే ఒక క్యాబినెట్ స్టేటస్ ఒక ముఖ్యమంత్రికి సమానమైనటువంటి క్యాబినెట్ హోదా పదవి నిర్వహించా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా తుఫాన్ వచ్చింది వరద సంక్షోభం ఏదన్నా ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది నష్టం ఎందుకు జరిగింది ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం ఎందుకు జరిగింది దాని గురించి ఆలోచన చేయకుండా ముందు దాన్ని సరి చేసుకుంటామనేటువంటి ఆలోచన చేయడం సరికాదు దురదృష్టవశాత్తు కాంగ్రెస్లో ఇంతవరకు జరిగినటువంటి అంశాలపై సరైనటువంటి రివ్యూ అనేది జరగలేదు ఎందుకు మనం ఓడిపోతూ వచ్చాం వాట్ ఈస్ ద రీజన్ అది ఒక ఏ ఏ సంస్థలో నేను ఒక బిజినెస్ చేసేవాడు కూడా నష్టపోతే ఎందుకు నష్టపోయాం ఓ డాక్టర్ కేసు జ్వరం తగ్గకపోతే ఎందుకు అంటే ప్రతి ఫీల్డ్లో మనం అండర్స్టాండ్ సమీక్ష అనేది చాలా తప్పనిసరి ఇక్కడ రాజకీయంగా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ఓడిపోతూ వచ్చాం ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్ సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్ ఎంటైర్ పార్టీ యాజ్ అ యూనిట్ వీ హ్యావ్ నాట్ ఫంక్షన్ వెల్ ఉదాహరణకి సిరిసిల్లా జిల్లాలో నేరాల గ్రామంలో దళితులపై బీసీలపై పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేశారు పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను కొడితే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వాళ్ళని గురి చేశారు అటువంటి దాన్ని పార్టీ అంటే ఆ వర్గాలను ఆ వర్గాలు పార్టీ వైపు మనం మనం నేను నేను చాలా చదివాను నక్సలైట్ సమస్య దేశం మొత్తం మీద ఉండే నక్సలైట్ సమస్యకి నేను మేడం చెప్పాను కదా నేను మంత్రిగా ఉండనంటే దేశంలో అతి పెద్ద ఆంతరింగ్ ఆంతరి ఆంతరంకింగా భద్రతా సమస్యగా ఉన్నటువంటి నక్సలైట్ సమస్యపై అధ్యయనం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి విధానాలు ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ప్రణాళికలు చేపట్టాలి ఈ సమస్యను ఎదుర్కోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అధ్యయనం చేసి కేంద్రానికి రిపోర్టు ఏఐసిసికి రిపోర్ట్ ఇస్తే ఈ రిపోర్ట్ బాగుందని చెప్పి మేము చేసినటువంటి సిఫార్సులో చాలా అమలు చేశారు అంటే ఐ నాట్ మార్కెటెడ్ మై సెల్ఫ్ అంటారు చాలామంది యూ డోంట్ నో యు యువర్ సెల్ఫ్ అని చాలామంది అంటారు యువర్ వెరీ అంటే నో యువర్ స్ట్రెంగ్స్ స్ట్రెంగ్స్ అని అంటారు మనం మార్కెటింగ్ చేసుకొని ఊరికే సరే సోషల్ మీడియాలో ఇవన్నీ మార్కెటింగ్ చేస్తే చాలా మార్కెట్ అవుతుంది సరే అది అట్లాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందనే విశ్లేషణ జరగలేదు ఒక ఉదాహరణ నేను ఇచ్చాను ప్రజలు కాంగ్రెస్ను నమ్మ అంటే ఒక ఒక్క వ్యాఖ్యంలో మీరు దీనికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ విశ్వాసం మనం పొందలేకపోయాము గెలవకపోవడానికి కారణం విశ్లేషణ జరగలేదు అటువంటిది రేపు మునుముందు పార్టీ ముందుకు నడిచేటువంటి దాంట్లో ఈ అంశాలన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని పోగలిగినటువంటి పరిస్థితులు ఉండాలి తర్వాత పర్సెప్షన్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్ పర్సెప్షను అంటే తెలుగులో కరెక్ట్ వర్డ్ నాకు దొరకలే కొన్ని ఇదిగా ఉంటాయి ఒకరి గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది అది వాస్తవమా కాదా పక్కన పెట్టండి ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారనేది మెయిన్ పాయింట్ అసలు కాంగ్రెస్ పార్టీలో మీలో మీకే అసమ్యత ఉంటుందని ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకాలు ఉండవు ఎవరు కలిసి పని చేసుకుంటూ పోరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఆరోపణలు చేసుకోవటము లేకపోతే ఎవరి పదవి ఎప్పుడు పోతుందా మనం ఆ పదవిలోకి పోతామని ఆలోచిస్తూ కూర్చోవటం లేదంటే ఏదన్నా ఉంటే హైకమాండ్కి కంప్లైంట్లు చేయటం ఇదే పని మీద ఉంటారు అసలు కలిసి పని చెయ్యరు అనే వ్యాఖ్యలు కూడా అందరికీ ఏం లేదమ్మా ఎప్పుడైతే అంటే మీరు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉండేది ఏదో ఎదుగుదల కావాలని చెప్పి కోరుకుంటారు దాంట్లో తప్పు లేదు దట్ ఈస్ ఫైన్ ఎంత పెద్ద నాయకుడు వచ్చినా గాంధీజీని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో పండిత్జీని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు నాన్నగారు పీసీసీ అధ్యక్షుడిగా ఎనభై తొమ్మిదిలో వస్తే అప్పుడు అవుట్ గోయింగ్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అంత పెద్ద గొడవ జరిగింది పి జనార్దన్ రెడ్డి డాయస్ మీద ఒక కార్యవర్గ మన కార్యకర్తల సమావేశం జరిగితే పెద్ద లొల్లి అంత ఉండే కుండీలు తొట్లని పలగొట్టేసి డయస్ మీద ఉండేటివన్నీ చేసి పెద్ద గందరగోళం చేశారు ఒక ఒక నాయకుడు చా అంటే స్వాతంత్ర పోరాటం నుంచి పనిచేసినటువంటి నాయకుడు మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఇవన్నీ పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి చెన్నారెడ్డి గారు ఒక లెజెండ్ ఆయనను పిసిసి ప్రెసిడెంట్ చేస్తే కూడా గొడవ చేసేవాళ్ళు చేస్తారు కానీ పార్టీని ఆరు నెలల్లో పార్టీని గెలిపించే దిశకి వారు పార్టీని నడిపించారు ఏ రకంగా జరిగింది జరుగు అది దట్ ఇస్ పాసిబుల్ ఎన్టీ రామారావుని ఎవరు ఓడించలేరు అనేటువంటి విధంగా ఎవరు కూడా ఇక్కడ ఉండాలని ఆశ అంటే ఆసక్తి చూపకుండా ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీకి పోవాలి ఎంపీగా పోవాలి అనుకుంటే నాన్నగారు ఒకసారి వర్కింగ్ కమిటీలో అన్నారంటే ఎవరో వేరే లీడర్స్ ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ నథింగ్ కెన్ బి డన్ ఏమి చేయలేము ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్ ఈజ్ ఇన్విన్సిబుల్ అజేయుడు అతను ఏం చేయలేము అని చెప్తే నాన్నగారు మాట్లాడినప్పుడు చెప్పారంట ఎస్ ఎన్టీ ఐ అగ్రీ ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్ బట్ ఈజ్ ఎ ఐ విల్ ప్రూవ్ హీజ్ ఎ పేపర్ టైగర్ ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్ అని చెప్పారు ఓకే రాజీవ్ గాంధీ గారు అడిగితే మీరు ఎన్ని సీట్లు గెలుస్తారంటే నూట ఎనభై సీట్లు గెలుస్తామని చెప్పి ఫైనల్గా నూట ఎనభై ఒకటి గెలిచారు అంటే ఎన్నికల నిర్వహణ గెలుపు ఏ రకంగా పార్టీ ముందుకు పోవాలి ఇవన్నీ సో ఈ రకంగా అది ఎప్పుడు అది సర్దుబాటు అయిపోతాయంటే ప్రజలకు ఆ నాయకత్వం పైన నమ్మకం కలగాలి ఎస్ ఆర్ ప్రజలకు నమ్మకం కలగాలి కాంగ్రెస్ కాంగ్రెస్కు గతంలో కాంగ్రెస్ ఈ ఏడు సంవత్సరాల్లో అనేక ఎలక్షన్స్ మేము ఓడిపోయింది ప్రజలకు నమ్మకం కలగాక ఎస్ ప్రజలకు నమ్మకం లేకనే కదా ఓడించారు ఇప్పుడు హిస్టరీ రిపీట్ అయ్యి నాన్నగారు ఎంతమంది వ్యతిరేకించినా కూడా నాన్నగారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లే టీపీసీసీ లేదా పీసీసీ ఎవరైతే వాళ్లే ముఖ్యమంత్రి వేసులో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే అలాగే రేపు ఒకవేళ పార్టీని ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు అసలు ఏం లేదనుకోండి కాంగ్రెస్ నిల్లు కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ని ఆ రకమైనటువంటి స్థాయికి తీసుకొచ్చే అన్ని అర్హతలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అని చెప్పి యూత్లో ప్రజల్లో బలంగా నమ్మకాలు ఉన్నాయి అనేది ఒక వాదన వెరీ గుడ్ ఐ నో అబ్జెక్షన్ కానీ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఈరోజు చెప్పిన మాట కాదు ఇది ఓకే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండోసారి నేను పోటీ చేసేటువంటి సమయంలో ఆ రోజు నాకు ఒక ఇంటర్వ్యూ చేశారు డెకన్ క్రానికల్ పేపర్ ఐఆమ్ అగెన్స్ట్ స్లోగన్ షౌటింగ్ అండ్ మొబిలైజింగ్ లార్జ్ క్రౌడ్స్ ఓకే ఊరికే మనం నినాదాలు ఇచ్చి పెద్ద ఎత్తున జనాన్ని జన సమీకరణ చేసి వాపును చూసి బలుపు అనుకునే స్టేజ్కి పోతాం ఓకే అటువంటి ఆలోచన చేస్తే మాత్రం సరికాదు మేము మాకు చాలా అనుభవం అంటే నేను ఎంతో అనుభవం ఎంతో చూసి నేను చెప్తున్నాను దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఈడ్ రిజల్ట్స్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాన్నగారు పంజాబ్ గవర్నర్గా వెళ్ళిన తర్వాత రాజీనామా చేస్తే అప్పుడు అక్కడ దాని తర్వాత రాజీనామా చేశారు గవర్నర్గా ఉన్నారు ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు ఉమా వెంకట్రామరెడ్డి గారి క్యాండిడేటు రాజీవ్ గాంధీ గారు పీసీసీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు ఉప్పల్లో పబ్లిక్ మీటింగ్ జరిగింది నేను కూడా ఉన్నాను డైస్ మీద ఓకే రాజీవ్ గాంధీ గారు నేను పక్కన దూరం దూరంగా కూర్చొని నేను ఎప్పుడు కూడా పడిపడి ముందుకు పోను పక్కన కూర్చొని ఉంటే నన్ను పిలిచి మాట్లాడారు ఇక్కడ వచ్చినటువంటి జనం అంతా కూడా ఓట్లేస్తారా విల్ దిస్ క్రౌడ్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్ అని ఆయన అడిగితే ఇక్కడ ఉండే పరిస్థితులు చూస్తే నాకు ఆ నమ్మకం లేదని చెప్పారు సరే ఆ రోజు అప్పుడు టీడీపీ గెలవడం పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది అంటే ఒకసారి రోషే గారు చెప్పారు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా గుంటూరులో మీటింగ్ విజయవాడ నుంచి పోతుంటే అప్పుడే అంతా లారీలు జనం అంతా కూడా మొబిలైజ్ చేసుకొని ఊర్లలో గ్రామ జనం ఎక్కించుకొని పోతుంటే ఒక లారీ కాంగ్రెస్ జెండాలు పట్టుకొని ఉన్నాడు జోహార్ ఎన్టీఆర్ జోహార్ అన్నాడంట పిల్లలు దాంట్లో ఉండేవాళ్ళు వాడు ఎవరైతే మెయిన్ ఇన్ఛార్జ్ ఉన్నాడో అరే ఈరోజు ఎన్టీఆర్ కాదరా ఈరోజు రాజీవ్ గాంధీ అనాలే అంటే అదే జనం ఎన్టీఆర్కు వెళ్ళిన జనం అదే జనం రాజీవ్ గాంధీకి వచ్చిన జనం బ్రహ్మాండంగా ఉంది పియు నరసింహరావు గారు ప్రధానమంత్రిగా వరంగల్లో బ్రహ్మాండమైనటువంటి పబ్లిక్ మీటింగ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్స్ ఏమైంది పివి రంగారావు గారు పోటీ చేస్తే ఓడిపోయాడు చిరంజీవి గారు పార్టీ పెడితే బ్రహ్మాండమైనటువంటి జనం ఆయన పరిస్థితి ఏమైంది పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనం ఆయనకు ఉండేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత అంతా కాదు ఒక మాట పవన్ కళ్యాణ్ని జనం ఎట్లా తిరగబడతారు జనం ఆరాట ఆరాటం యూత్ ఫీలింగ్ అవన్నీ మంచివే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దట్ హ్యాస్ టు బి టేకెన్ టు ది లాజికల్ కన్క్లూషన్ నేరల్లా సంగతి చెప్తున్నాను ఎస్ ఎస్ ఎందుకు కుమార్ గారిని తీసుకొచ్చాం అక్కడ మనం ఏం సాధించగలిగినామంటే కాంగ్రెస్ పార్టీగా సిగ్గుపడుతున్నాను నేను ఏం సాధించుకోగలిగామంటే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని టెంపరీగా అతన్ని సస్పెండ్ చేయించాం కొన్ని రోజుల వరకు అక్కడ పనిచేసినటువంటి ఎస్పి అతను మామూలుగా అయితే అతన్ని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి అతడు కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో జిహెచ్ఎంసీలో డైరెక్టర్ ఎన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కింద ఇన్ని రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు అతనికి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు ఇది ఈ పోస్ట్ సో కాంగ్రెస్ సాధించలేకపోయింది ఆ వర్గాలు మనల్ని ఎందుకు నమ్ముతారు బైవీల్దే చేస్తున్నామని కనుక అలాంటివి జరిగితే మాత్రం లాభం లేదు కేవలం సోషల్ మీడియాకి కేవలం ఫోటో ఫినిష్ లాజికల్ కన్క్లూజన్కు పోకుండా మనం చేస్తే అది వాపు వాపుగానే ఉంటుంది బల్పుగా మారదు ఎన్నికలలో అంటే ఇవన్నీ మన గతంలో ఏం జరిగింది అనేది ఆత్మవిమర్శ చేసుకోవచ్చు యూ డోంట్ హ్యావ్ టు ఎవరు తప్పు బాధ్యత ఒక్కరితే కాదు అందరూ దాంట్లో భాగస్వాములుగా ఉంటారు ఇటువంటివన్నీ ఇప్పుడు మీరు అన్నారు కదా యూత్ తూ ఉత్సాహం వెరీ గుడ్ నేను అది దాన్ని ఇది చేయడం లేదు ఇట్స్ ఎ గుడ్ థింగ్ అది నేను గతంలో ఏదైతే చెప్పానో ప్రజలకు విశ్వాసం కలిగించడానికి అండ్ కాంగ్రెస్ అంటే నమ్మిక నమ్మకంగా ఉన్నటువంటి వారికి ఒక ఒక రైట్ మెసేజ్ పోతే జనానికి మంచి మెసేజ్ పోతుంది ఒక లాయల్గా విధేయుడుగా ఉన్నటువంటి వారిని పెట్టాలని చెప్పి నా ఇంటర్ప్రిటేషన్ తప్పైతే ఐ విల్ బి వెరీ హ్యాపీ కాంగ్రెస్ గెలవాలని ఆకా ఎప్పటికీ ఆకాంక్షించేవాడిని ఎందుకంటే ఈరోజు దేశంలో కాంగ్రెస్ ఉండాలి ఒక ప్రత్యామ్నాయంగా దేశంలో ఒక జాతీయ పార్టీగా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి రాగలదు అండ్ దేశంలో ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల దేశ ప్రజలు అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు కేవలం కాంగ్రెస్ పార్టీ అయితే ఈ ప్రతి ఒక్కరు నోటు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితేనే కా దేశాన్ని మరొకసారి పరిస్థితులు మెరుగుపడతాయనేటువంటిది అటువంటిది దాంట్లో రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ బలపడాలి బాగా రావాలి అది 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 ఎప్పటికీ ఆకాంక్షించే వాళ్ళలో నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఓటుకు నోట్లాగా తయారైంది టీపీసీసీ ఇప్పుడు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఆయన ఏ ఏ కారణంగా అంటే సరే ఆయన ఆయన కూడా ఆశపడ్డాడు అవన్నీ ఉన్నాయి కానీ ఆయన చెప్పినటువంటి దాంట్లో ఆయనకి ఏం సమాచారం ఉందో ఆయనకి ఏముందో అది ఆయన చెప్పిన దాని మీద విశ్లేషణ చేయడం దానిపైన వివరణ చెప్పడం నాకు భావ్యం కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి టీడీపీ వాళ్ళతోటి లేకపోతే టీడీపీ అధినేతతోటి ఇంకా సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ప్రమేయం ఏమన్నా ఇందులో ఉంటుంది అని అర్థం అండి అది అన్ని విషయాలు అన్ని సందర్భాల్లో మాట్లాడడం కదా పోనీ మీకు అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు టీడీపీ నేతలతో సత్సంబంధాలు నేను అలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడను రాజశేఖర్ రెడ్డి గారి పైన విమర్శ చేసినప్పుడు కూడా ఒక సందర్భంలో నేను రాజశేఖర్ రెడ్డిని లెక్క పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారితో అసలు మీకు ఎందుకు విభేదాలు ఎందుకు మీరు విభేదించారు ఆయనతో ఆయనతో విభేదించింది ఆయన నన్ను ఎప్పుడూ ఒక ఆయన మీతో ఎందుకు ఆయన నన్ను ప్రత్యర్థిగా చూసేవాడు ఎందుకలా అంటే ముఖ్యంగా రేపు నాకు టికెట్ రాకుండా ఎందుకు పోయింది రెండు వేల పద్దెనిమిదిలో నాకు టికెట్ రాకుండా చేసింది ఎందుకు పొత్తు పేరు మీద రెండు వేల పద్దెనిమిదిలో నాకు టికెట్ ఇవ్వలేదు రెండు వేల నాలుగులో కూడా జరిగింది ప్రయత్నం అది టీఆర్ఎస్కి ఇచ్చేయాలని టీఆర్ఎస్లో రావు అనేటువంటి వ్యక్తి కూకుటుపల్లి నుంచి ఆయన ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టాడు నా నాకు నా సీటుని రెండు వేల నాలుగులో టీడీ టీఆర్ఎస్తో పొత్తులో టీఆర్ఎస్కు వదిలేయాలని చెప్పి ప్రయత్నం జరిగింది నన్ను చూసి భయపడ్డాడు రాజశేఖర్ రెడ్డి ప్లేన్గా చెప్పాలంటే ఒకే సమకాలీనం నా బ్యాక్గ్రౌండు అది నేను ఆయనే పెద్ద ఫ్యాక్షనిస్ట్గా సార్ మిమ్మల్ని చూసి ఏంటి భయపడ్డాడు భయపడ్డాడు ఫ్యాక్షనిస్ట్ అంటే ఈ పి జనార్దన్ రెడ్డి గారు పి జనార్దన్ రెడ్డి గారు ఆయన నన్ను ఎప్పుడూ నాకు టోటల్గా వ్యతిరేకంగా ఉండేవాడు నేను గెలవడానికి ఖర్చు పెట్టిన దానికన్నా నన్ను ఓడించడానికి ఆయన ప్రయత్నం చే అంత దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాడు చివరిలో నా నేను ఇప్పుడు అంటే ఆయన ఒక వంద లేబర్ యూనియన్స్కి ఆయన అధ్యక్షుడిగా ఆయన మంది మార్బులం అన్నీ ఉన్నాయి అంటే సార్ రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు లాంటి వాళ్ళకే భయపడరు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది కదా అలాంటి వ్యక్తి మరీ రెడ్డి గారికి భయపడ్డారా భయపడతారా అంటే ఓ పర్సనాలిటీని చూసి చాలామంది భయపడినారు భయపడుతున్నారు భయపడ్డారు దిగ్విజయ్ ఐమ్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఐ హ్యావ్ ఐడియాస్ నన్ను ఒకడు ఏలు పెట్టి చూపించలేడు నేను చెప్పింది తప్పని చెప్పేటువంటి ధైర్యం ఎవరికి లేదు దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర ఒక అతను ఒక పిఏ ఉంటాడు పిఎస్ వాళ్ళ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ కన్నా ముందు ఓకే నేను అక్కడ వెళ్ళి ఎలక్షన్స్ ఆయనతో కలవడానికి ఒకసారి పోతే ఆయన మధ్యప్రదేశ్ వాళ్ళు ఎవరో ఉన్నారు దిగ్విజయ్ సింగ్ గారు పిఏ చెప్తున్నాడు అరే ఇదే ఏ రెడ్డి సాబ్ జిస్కు దెక్కే రాజశేఖర్ రెడ్డి సాబ్ రోజు ఆకే ఉన్కా షికాయత్ కరితేథే మిమ్మల్ని పీజేఆర్ గారిని హైదరాబాద్ బ్రదర్స్ అని పిలుస్తారు ఎందుకు సార్ ఆయన నేనెప్పుడు చూడలేదు ఆయన ప్రత్యర్థిగా కానీ ఆయన అంటే సహజంగా ఒకే జిల్లా హైదరాబాద్కు సంబంధించిన వాడి ఒకే సామాజిక వర్గం ఓకే ఆయన ఆయన మంత్రిగా ఉన్నాడు మళ్ళీ నేను వస్తే అయితే ఇవన్నీ ఉంటాయి కదా ఆ రకమైనటువంటి ఆలోచనతో బహుశా ఆయన ముందు నన్ను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు ఆయన ఆయన వ్యతిరేకించడం కాదు మొత్తం ఉండే వాళ్ళందరితో వ్యతిరేకం నాకు వ్యతిరేకంగా చేయించారు మొదటిసారి రెండోసారి దాని తర్వాత తొంభై తొమ్మిదిలో నేను ఆయన హనుమంతరావు గారు మేము కోదన్ రెడ్డి గారు మేమంతా ఓడిపోయాం రెండు వేల నాలుగు వచ్చేసరికి అప్పటికి ఆయన అంతకుముందే తొంభై నాలుగులో సిఎల్పి లీడర్గా ఉన్నాడు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు ఓడిపోయాడు ఆయన ఒక సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో అతని కనీసం మంత్రి పదవి అంటే ఆయన మంచి ఆదరణ ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఈ డిజర్వ్స్ టు బి మినిస్టర్ నేను వద్దన్నాను నేను ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఆయన ఆయన ఆయనను మంత్రిగా తీసుకోవాలని చెప్పి నేను నేను కూడా కోరుకున్నటువంటి వాడిని కనుక నేను ఆయన క్లారిటీ అంటే ఐఎమ్ నాట్ ఇన్ ది రేస్ నేను నాకు మంత్రి కావాలని లేదు నేను మేడంకే చెప్పుకున్నాను కదా అట్లా క్రమంగా ఆయన అర్థం చేసుకున్నాడు ఒక సందర్భంగా ఆయన చెప్పాడు నేను కొంతమంది నన్ను మిస్గైడ్ చేసి చాలా పొరపాట్లు చేశారు నాన్నగారి లాంటి నాయకుడు అసలు అటువంటి నాయకుడు దేశంలోనే దొరకడం కష్టం మేమంతా కూడా వ్యతిరేకం చేసాం రాజకీయాలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీద ఉన్నటువంటి అసంతృప్తులు అందరూ కలిసి ఏమన్నా కొత్తగా పార్టీ పెట్టే ఉన్నాయా సార్ నన్ను అసంతృప్తి పార్టీ నేను ఐఎమ్ ఏ కాంగ్రెస్ మెన్ ఇది ఎవరు తాత సొత్తు కాదు కాంగ్రెస్ పార్టీకి చే గుర్తు ఏదైతే సింబల్ కావాలని చెప్పి ఆవుదోడ గుర్తు తర్వాత ఐ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేయి గుర్తు అంటే నాన్నగారి సూచన మేరకు ఇందిరాగాంధీ గారు చేయి గుర్తు చెప్పారు ఐ కాంగ్రెస్ ఏర్పాటుకు అందరికన్నా ఇందిరాగాంధీ గారితో పాటు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది నాన్నగారు ఓకే అప్పుడు అట్లా ఉండింది అండ్ కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి విధానాల పట్ల ఆలోచన పట్ల కాంగ్రెస్ దేశానికి అవసరం అని అనుకునేటువంటి నేను ఐ విల్ ఆల్వేస్ బి అ కాంగ్రెస్ మ్యాన్ కానీ ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో మీకు పిలుపు వచ్చిందని కూడా కొంతమంది బయట మాట్లాడుతున్నారు సార్ మిమ్మల్ని అడిగారు మీరు మీకు ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడారు కొంతమంది నన్ను నన్ను అడగలేదు టీ బీజేపీ వాళ్ళు పో ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్ మార్పు అని రెండు వేల పద్నాలుగు లక్ష్మీ గారిని మారుస్తున్నారంటే ఓకే శశిధర్ రెడ్డి బీజేపీకి పోతున్నాడని కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేశారు నేను అప్పుడు మీడియాకి ఓసారి నేను మా ఆఫీస్ బేగంపేటలో నేను కొంతకాలం ఎక్కువ ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉన్నాను మా అమ్మాయి అక్కడ ఉంటే అక్కడే ఉండిపోయాను ఓకే దాని తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత అక్కడేదో ఒకరిద్దరు వచ్చి అడిగారు నేను మీ ఇండివిజువల్గా బయట తీసుకున్నారు ఏదో లైట్గా వచ్చింది మా ఛానల్ మటుకు ఇది బాగా పెరిగేసరికి నేను హైదరాబాద్కు వచ్చిన మరునాడు నా ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే ఒక ఏడెనిమిది ఓపివ్యాన్లు వచ్చాయి నేను ఏదో డిక్లేర్ చేసేస్తున్నట్టుగా కరెక్ట్గా అంటే అప్పుడు చెప్పాను నేను ఈ ఆలోచన విధానానికి నాకు సరిపడదు కనుక బీ బీజేపీలో ఇప్పుడు కానీ ముందుకు కానీ అలాంటి ఆలోచన ఉండదు అని చెప్పి ఆరోజు చెప్పాను సరే ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇప్పుడు రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను ఓకే ప్రజలకు ప్రజల సమస్యల పట్ల నాకు ఏదైతే న్యాయం అనిపిస్తుందో సరైందనిపిస్తుందో ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాల్లో మీరు చాలా సీనియర్గా పార్టీలో సీనియరు రాజకీయాల్లో కూడా సీనియరే కాబట్టి ఆ రకంగా ఆయనకు కావాల్సినటువంటి అడ్వైజులు కానీ లేకపోతే ఇంకేదైనా ఆయన కోరినప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటారా లేకపోతే అసలు మనకెందుకు మనకు సంబంధం లేదని చెప్పేసి సైడ్కుంటారా ఈ విషయాలన్నీ కూడా ఏదో మనం అనుకోవడం ఎవరు ఎవరు ఎవరి పనిచేసే ధోరణి వాళ్ళకు ఉంటుంది నాన్నగారు ఒకటి చెప్పేవారు అడిగిందే సూచన అడ్వైజ్ ఇవ్వద్దు ఓకే అడగంది ఇవ్వద్దు అడిగినా ఇవ్వాలా లేదా ఆలోచన చేయాలి అడిగినా కూడా అడిగినా కూడా అయితే అంటే మనం ఏదన్నా మన పార్టీకి లాభం అవుతుంది ఆ రకంగా మంచి అడిగితే చెప్తాం ఎవరికైనా చెప్తాం దాంట్లో అంటే అల్టిమేట్గా పార్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎవరికై ఎవరు ఎవరు అడిగినా ఏది చెప్పినా నేను వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఎప్పుడు ముందు పెట్టుకోలేదు ఈ మధ్యకాలంలో బీజేపీ చాలా బలోపేతం అవుతుంది మొన్న మనం జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూసాము రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అయ్యే పరిస్థితులు ఉంటాయి తప్ప టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ముచ్చట ఉండదు అని కొంతమంది వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు అప్పుడున్నాయి ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయ్యాయా అదే పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి అనుకోవచ్చా ఏది కూడా నిలకడగా ఉండదు పాలిటిక్స్లో లాట్ ఆఫ్ డైనమిక్స్ మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ రోజు పార్టీపై ఒక అపనమ్మకం కలిగినటువంటి మాట మనం ఒప్పుకోవాలి దుబ్బాక ఎలక్షన్లో పార్టీ పరిణామాల తర్వాత బీజేపీ గెలిచిన తర్వాత బీజేపీ ఆ రోజు కూడా ఏం జరిగింది టీ టిఆర్ఎస్ వాళ్ళు ఈ క్యాండిడేటు టీఆర్ఎస్తో కుమ్మక్కైపోయాడని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు ఫేక్ వీడియో సో అనేక కారణాల వల్ల అప్పుడు పార్టీ ఒక పార్టీపై అపనమ్ అపనమ్మకం ఏదైతే వచ్చిందో ఆల్టర్నేటివ్గా మనం ఫైట్ చేయలేకపోతున్నాం అనేటువంటి ప్రజలకు అంటే ప్రజలకు నమ్మకం కలగలేదు కాంగ్రెస్ పైన టీఆర్ఎస్ను వ్యతిరేకించాలి కాంగ్రెస్ మీద నమ్మకం కలగకపోతే ఆల్టర్నేటివ్గా బీజేపీ హైదరాబాద్లో వచ్చినటువంటి సీట్లు ఆ విధంగా వచ్చాయి కానీ అదే పర్మనెంటు అని అనుకోవడానికి లేదు ఓకే నాగార్జున సాగర్లో వాళ్ళకి డిపాజిట్ రాకుండా కనుక ఎక్కడికక్కడ ఉండే డైనమిక్స్ వేరుగా ఉంటాయి అల్టిమేట్గా ఏమిటంటే ప్రజల విశ్వాసాన్ని పొందడానికి మనం ఉన్నటువంటి దాన్ని గట్టిగా ఎదుర్కోగలుగుతాం అన్నటువంటి విశ్వాసం వారికి కల్పిస్తే సమస్యలు వచ్చినప్పుడు ఒక గట్టిగా వాటిపైన పోరాటం చేసి పార్టీ మా మా వెంట ఉంటుందనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తే కాంగ్రెస్కి బ్రహ్మాండంగా అయినటువంటి భరోక్షత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి పార్టీకి అసలు సరైనటువంటి నాయకత్వం లేదు నాయకత్వం లోపంతో కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది రాబోయే రోజుల్లో అసలు కాంగ్రెస్ బ్రతికి బట్ట కట్టడం కూడా డౌటే అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు కాంగ్రెస్ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మరొకసారి క్లారిటీతో ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ప్రతి మాట ఒక్కొక్క మాట ఒక బాణంలాగా ఉంది వాళ్ళకు కూడా నమ్మకం పెరుగుతుంది ధైర్యంగా ముందుకొస్తారు రాహుల్ గాంధీ గారు ఆయన ఖచ్చితమైనటువంటి విధంగా ఫైట్ చేస్తున్నారు కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో మొన్న జరిగినటువంటి అంటే ఆపోజిషన్ పార్టీస్ అంతా కూడా రేపు బీజేపీని ఎదుర్కోవాలంటే నాన్ కాంగ్రెస్ ఫార్మేషన్ పనికిరాదు కాంగ్రెస్ హ్యాస్ టు బీ దేర్ అనేటువంటిది ఇట్ ఈస్ ఇనోవేటబుల్ సో ఖచ్చితంగా కాంగ్రెస్ విల్ కమ్ బ్యాక్ కంపల్సరీ రాబోయే రోజుల్లో బలోపేతం అవుతుంది పార్టీ అని చెప్తున్నారు కానీ మూడో ఫ్రంట్ అవసరం ఉంది థర్డ్ ఫ్రంట్ వస్తేనే అక్కడ బీజేపీని తట్టుకోగలిగే పరిస్థితులు తప్ప కాంగ్రెస్కి అలాంటి పరిస్థితులు లేవు మమతా బెనర్జీ గారి ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ రాబోతోంది అని చెప్పి కూడా చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మీరేమంటారు వ్యాఖ్యలు చాలా చేస్తారు అనేది వాస్తవాలు అంటే రాజకీయంగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కూడా మనం చేస్తే ఇప్పుడు రీజనల్ పార్టీస్ అంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళకు రీజనల్గా ఉండిపోతాయి నేషనల్ లెవెల్లో ఆల్టర్నేటివ్గా ఇప్పుడు లెఫ్ట్ పార్ లెఫ్ట్ పార్టీస్ బాగా బలం తగ్గిపోయింది ఇక్కడ తెలంగాణలో షర్మిలా గారి పార్టీ పెడుతున్నారు సో ఆ పార్టీ పెడితే చాలామంది కాంగ్రెస్ నేతలంతా ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారితో చాలా ఆయన ఈ పార్టీ వ్యక్తే కాబట్టి ఇక్కడే ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి చాలామంది నేతలంతా షర్మిలా గారి వైపు వెళ్ళిపోతారు అని చెప్పి కూడా వినిపిస్తున్నాయి నాకైతే ఆ విధంగా అనిపించదు ఒక పార్టీ వచ్చి ఎమర్జ్ కావాలంటే అంత ఈజీగా జరిగేది కాదు ఓకే బీజేపీని చూసాం బీ బెంగాల్లో పెద్ద పెద్ద నాయకులు టీఆర్ టీఎంసీ మ మమతా పార్టీలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా అక్కడ చేరారు అవును రిజల్ట్ సో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటున్నారు ఆ పార్టీ చూడాలి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఒకటే కోల్తబద్దా ప్రజల విశ్వాసం ఇప్పుడు షర్మిల పెట్టబోయే పార్టీ గురించి అంటే జనరల్గా విశ్లేషించినప్పుడు బీజేపీ వాళ్ళు పెట్టించారా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టించారా ఏ కాంగ్రెస్ వాళ్ళు పెట్టించారని కూడా అంటున్నారు నేను ఆ రకం ఎందుకంటే కాంగ్రెస్లో చాలామందితో మాట్లాడి తెలిసినటువంటి వాడిని కనుక అటువంటిది కాంగ్రెస్ ఓ పార్టీకి డబ్బు పెట్టి ఇంకో రకంగా ప్రోత్సహించి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళిద్దరికీ సరిపోతాయి బీజేపీ టిఆర్ఎస్ అది ఎవరు ఎందుకు పెట్టించారనేది ప్రజలకు క్వశ్చన్ మార్క్ పడిపోతే ఆదరణ దొరకదు నమ్మకం ఇప్పుడు కాంగ్రెసే ఫైట్ చేస్తున్నదని నమ్మకం లేనప్పుడు ఇంకెవరో శర్మిలా వచ్చి ఎవరినో ఫైట్ చేస్తుందని అంటే జనం నమ్మరు రైట్ సార్ ప్రస్తుత రాజకీయాలతో పాటు మీ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు జరిగిన ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాల మీద మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు Thank you so much, sir.